ఇంతవరకు అతను క్రీడా శాఖ మంత్రి కానీ విషయ జ్ఞానం అంతంత మాత్రమే ఇంతకు ముందే ఒకసారి తన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్న ఆ మంత్రి గారు ఇప్పుడు ఏకంగా ఓవర్ యాక్షన్ చేశాడు భారత్కు అంతర్జాతీయ స్థాయిలో పతకాలు తెచ్చిన ఆ అథ్లెట్ను అవమానించాడు ఈ వివాదం ఇప్పుడు కేరళ చీఫ్ మినిస్టర్ దృష్టికి వెళ్ళింది లాంగ్ జంప్ లో భారత్కు ఎన్నో విజయాలు అందించిన అంజుబాబీ జార్జ్ పై కేరళ క్రీడా శాఖ మంత్రి జయరామన్ దురుసు ప్రవర్తన వివాదాన్ని రేపుతోంది. కేరళ స్పోర్ట్స్ కౌన్సిల్ కు ప్రెసిడెంట్ గా ఉన్న అంజు జార్జ్ మర్యాదపూర్వకంగా క్రీడా శాఖ మంత్రి జయరామన్ ను కలిసిన సందర్భంగా అతను తన నోటి తురుసు చూపించాడు. గత ప్రభుత్వ కాలంలో పదవుల్లోకి వచ్చిన వాళ్లందరినీ ఉద్యోగాల నుంచి తీసేస్తానని ఘాటుగా మాట్లాడాడు. అంతేకాదు అవినీతి చేసేవాళ్లు పదవి నుంచి దిగిపోవాలని హెచ్చరించాడని వాపోయింది బాబీ జార్జ్. ఈ విషయాన్ని కేరళ ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసింది అంజు జార్జ్. తనపై అనవసరంగా క్రీడామంత్రి నోరు పారేసుకున్నాడని ఆవేదనగా చెప్పింది. సదరు క్రీడా శాఖ మంత్రి గారు గత వారమే తన అజ్ఞానాన్ని బయటపెట్టుకుని నవ్వులు పాలయ్యారు. బాక్సింగ్ లెజెండ్ మహమ్మద్ అలీది కేరళ నేనని నోరు జారి ఆ తర్వాత సర్దుకున్నారు. మళ్లీ ఇప్పుడు ఇలా మరో వివాదాన్ని రేపారు.